ఏ పేరండి మీ పేరు? నా పేరు సీతారాం ప్రసాద్. నందిగామేనా? నందిగామ కాదు, మాది చంద్రపాడు. చంద్రపాడు మాది నియోజకవర్గం. నందిగామ? నందిగామే. ఏంటి సార్, తెలుగుదేశం పార్టీ కంచుకోట నియోజకవర్గం ఇది. ఒకసారిగా 2019లో ఫ్యాన్ గెలైతే వేసింది, ఈసారి రాజకీయం ఎలా ఉంటుందని మీరు భావిస్తారు? రాజకీయం ఈసారి తెలుగుదేశం వచ్చింది. ఏంటంటే ఇది అందిట్లో ఈ రాజధాని దగ్గరూరు, అదొకటి దెబ్బకొట్టింది బాగా. పొలాల రేట్లు కూడా అప్పుడు రేట్లు పెరిగినాయి, రోడ్లు తగ్గిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ అందుకని చంద్రబాబు నాయుడు కోసం చూస్తున్నారు అందరూ. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విషయంలో ఈ 4 సంవత్సరాలు ఎలా చేశారు? అన్నీ బాగానే ఉండేదగ్గర అప్పుడు ఆయన చేసినవి కూడా కాబడితే కొద్దిగా అప్పుడు ఇది పెట్టిండుగా చంద్రబాబు నాయుడు టైంలో, ఇది పెట్టిండుగా ఊళ్ళో అది పెట్టిండుగా పేరు. జనభూమి కమిటీ పెట్టిండు, అది ఒకటి తేడా వచ్చింది కొన్ని చోట్ల, కొన్నోళ్ళలో వచ్చింది తేడా అది. అందుకే మిగతా అన్ని బాగానే ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలుగా వచ్చిన పరిపాలన గురించి మీరు ఏమంటారు? పథకాలు అయితే కొన్ని బాగానే ఉండేలే, కానీ ఈ రోడ్ల వ్యవస్థలు కానీ ఇవి కానీ ఇప్పుడు ఆఫీసుల్లో పనులు కానీ ఆ టయానికి కావట్లేదు. ఎవరికి పోయినా చెబితే ఎవరు మాట వినేవాళ్ళు లేరు. అది ఇప్పుడు ఎమ్మెల్యేకే మాట వినేవాళ్ళు లేరు. ఇప్పుడు ఆఫీసులో మన ఎంఆర్ఓస్ పోతున్నాయి పని ఉండని, అది ఎవరు చేసేవాళ్ళు లేడు ఎంఆర్ఓ. అది లేక ఇక డబ్బులు తీసుకొని అవి చేయాలి పని, అది చేస్తే. మహానాడులో చంద్రబాబు నాయుడు గారు మినీ మేనిఫెస్టో అని చెప్పి కొన్ని పథకాలు అయితే అనౌన్స్ చేయడం జరిగింది, దానిపై మీ అభిప్రాయం? బాగానే ఉంది. అంటే గతంలో మీరు చూశారు ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎంతవరకు అచీవ్ అయ్యాయి, ఈసారి ఎంతవరకు మీరు నమ్ముతున్నారు? బాగానే ఉంది పద, దానివల్ల తేడా అవుతుంది. సార్ ఎలా ఉంటుంది అనుకోండి నందిగామలో ఫైట్? నందిగామలో ఫైట్ తెలుగుదేశానికి వచ్చింది. అది జనసేన ఎలా ఉంది ఇక్కడ? జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి వస్తున్నాం. జనసేన నియోజకవర్గం మొత్తం మీద 10 ఏళ్ళు 15 ఏళ్ళు లోపు అంతేగాని జనసేన ఉండదు. కలిసి వస్తే ఎలా ఉంటుంది, విడిగా పోటీ చేస్తున్నాం? కలిసి అంటే విడిగా వస్తేనే బాగుంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే కలిసి వచ్చాం అనుకోండి, మా వల్ల గెలిచారు తెలుగుదేశం వాళ్ళు 50 సీట్లు ఎక్కువ, లేకపోతే మేమే గెలిచే వాళ్ళం అంటారు. అదే విడిగా పోటీ చేస్తే ఊరు బలం వాళ్ళు తెలిసిద్దిగా. అది లేక వీడు 10 సీట్లు గెలిచి నేను 50 సీట్లు మా వల్ల గెలిచారంటాడు. అది విడిగానే రేపు తలకాయ నొప్పి అయింది అది వాళ్ళు కలిసి పోటీ చేసిన.